హాయ్ పిల్లలు, బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు మనము ఇంకో కొత్త పాఠం చెప్పుకుందామమ్మా. అందరు కూడా పేజ్ నెంబర్ 123 తీయండి. పేజ్ నెంబర్ 123 తీసారా? వెరీ గుడ్. పాఠం పేరేంటి? పాఠశాల. పాఠం పేరేంటమ్మా? పాఠశాల. 22వ పాఠము పాఠశాల. ఇదెంత? 22. మన ఇక్కడ ఈ బొమ్మలో ఏం కనిపిస్తుంది? మరి పాఠం పేరు ఏమని చెప్పుకున్నాము? పాఠశాల అని చెప్పుకున్నాము. పాఠశాల అంటే ఏంటి? బడి. పాఠశాల అంటే ఏంటమ్మా? బడి. చూడండి, ఇది పాఠశాల, బడి కనిపిస్తుంది కదా. ఈ పక్కన ఇదేంటి? ఇవేం అక్షరాలు చెప్పండి. ఖ ఛ ఠ డ. ఖ ఛ ఠ డ. అర్థమవుతుందమ్మా? పాఠం పేరేంటమ్మా? పాఠశాల. పాఠం పేరేంటి? పాఠశాల. మరి ఇక్కడ మనకేం కనిపిస్తున్నాయి చెప్పండి? ఈ బొమ్మలో మనకేమేం కనిపిస్తున్నాయి? ఇక్కడ పుస్తకాలు కనిపిస్తున్నాయి, పిల్లలున్నారు, చదువుకుంటున్నారు, ఒక బాబు పలక పట్టుకున్నాడు. వాళ్ళ ఒక పాప చెప్తుంది, చూడండి రాయమని చెప్తుంది. ఇద్దరు కూడా చదువుకుంటున్నారు కూర్చొని. అవునా? ఇక్కడ పిల్లలు కూడా అందరు చదువుకుంటున్నారు పుస్తకాలు పట్టుకొని. కనిపిస్తుందా? ఇక్కడ కిటికీ ఉంది. మరి దీన్ని ఏమంటారు? తరగతి గది. దీన్ని ఏమంటారమ్మా? తరగతి గది. ఈ తరగతి గదిలో అందరు కూడా పిల్లలు చక్కగా కూర్చొని చదువుకుంటున్నారు, రాసుకుంటున్నారు. అవునా? అందుకే పాఠం పేరేంటమ్మా? పాఠశాల. పాఠం పేరేంటి? పాఠశాల. పాఠశాల అంటే ఏంటి? బడి. చూడండి, రారారా చిన్నోడా, రారా చిన్నోడా, చిన్నోడా పాఠశాలకు వచ్చి పాఠాలు చదువు చిన్నోడా. రారారారా చిన్నోడా, రారా చిన్నోడా, చిన్నోడా పాఠశాలకు వచ్చే పాఠాలు చదువు చిన్నోడా. పాఠశాలకు వచ్చే పాఠాలు చదువు చిన్నోడా. చూడండి ఏమంటున్నారు? చిన్నోడా రారా, రారా చిన్నోడా, పాఠశాలకు వచ్చి పాఠాలు చదువు చిన్నోడా. పిల్లల్ని స్కూల్కి వచ్చి బడికొచ్చి పాఠాలు చదువు, పాఠాలు నేర్చుకో, చదువుకో అని చెప్తున్నారు. వాన పడత ఉంది, నేనెట్లా రాను పెద్దోడా. వాన పడత ఉంది, నేనెట్లా రాను పెద్దోడా. వణుకు పెడత ఉంది, నేనెట్లా రాను పెద్దోడా. వాన పడత ఉంది, నేనెట్లా రాను పెద్దోడా. వణుకు పెడత ఉంది, నేనెట్లా రాను పెద్దోడా. చూడండి, చిన్నోడా అని వాళ్ళు పెద్దోడని చెప్పి పెద్దోళ్ళు పిలుస్తున్నారు కదా, వాళ్ళన్న పెద్దోడా, పెద్దోడు. అయితే చిన్నోడు ఏమని చెప్తున్నాడు? వాన పడతా ఉంది కదా, వాన పడుతుంది, నేను ఎట్లా రాను బడికి, వణుకు పుడుతుంది అంటే చలితో వణుకు పుడుతుంది, నేను ఎట్లా రాను పెద్దోడా అని చెప్తున్నారు. ఇట్లా పాట పాడుకుంటూ చెప్తున్నారు, వివరించుకుంటూ. ఛత్రి పట్టుకొని చిన్నంగా రారా చిన్నోడా, ఛత్రి పట్టుకొని చిన్నంగా రారా చిన్నోడా. దుప్పటి కప్పుకొని ఇప్పుడే రారా చిన్నోడా, దుప్పటి కప్పుకొని ఇప్పుడే రారా చిన్నోడా. ఛత్రి పట్టుకొని చిన్నంగా రారా చిన్నోడా, దుప్పటి కప్పుకొని ఇప్పుడే రారా చిన్నోడా అని పెద్దోడు ఏమని చెప్తున్నాడు చిన్నోడికి? మళ్ళీ వర్షం పడుతుంది, నేనెట్లా రాను పెద్దోడా అని చెప్తున్నాడు కదా. అయితే ఛత్రి పట్టుకొని మెల్లగా రారా చిన్నోడా అని చెప్తున్నాడు. అట్లాగే దుప్పటి కప్పుకొని ఇప్పుడే రారా పెద్దోడా. వణుకు పెడతా ఉంది, నేనెట్లా రాను పెద్దోడా అని చెప్తున్నాడు కదా. అయితే నీకు వణుకు చలి పెడుతుంది కదా, దుప్పటి కప్పుకొని ఇప్పుడే రారా చిన్నోడా అని పెద్దోడు చెప్తున్నాడు. ఆటపాటలు ఉంటే బడికైతే వస్తా పెద్దోడా, ఆటపాటలు ఉంటే బడికైతే వస్తా పెద్దోడా. కథలు ముచ్చట్లుంటే బడికైతే వస్తా పెద్దోడా, కథలు ముచ్చట్లుంటే బడికైతే వస్తా పెద్దోడా. ఆటపాటలు ఉంటే బడికైతే వస్తా పెద్దోడా, కథలు ముచ్చట్లుంటే బడికైతే వస్తా పెద్దోడా. చూడండి, చిన్నోడు ఏమని చెప్తుండు పెద్దోడికి? ఆటపాటలు ఉంటే గనక బడికి వస్తా, కథలు ముచ్చట్లుంటే బడికి వస్తా అంటే ఆడుకోవడానికి, పాటలు పాడుకోవడానికి, కథలు మంచి మంచి ముచ్చట్లు కప్పులు చెప్పుకోవడానికి అయితే బడికి వస్తా పెట్టుకోవడని చిన్నోడు చెప్తున్నాడు. డంకలు మొగటి యుద్ధ కథలుండు చిన్నోడా, డంకలు మొగటి యుద్ధ కథలుండు చిన్నోడా. ఖడ్గాలు తిప్పేటి రాజు కథలుండు చిన్నోడా, ఖడ్గాలు తిప్పేటి రాజు కథలుండు చిన్నోడా. డంకాలు మొగటి యుద్ధ కథలుండు చిన్నోడా, ఖడ్గాలు తిప్పేటి రాజు కథలుండు చిన్నోడా. చూసారా? అయితే ఆటపాటలు ఉంటే బడికైతే వస్తా పెద్దోడు అని చెప్తున్నాడు కదా. డంకాలు మోగేటి యుద్ధ కథలు ఉంటాయి చిన్నోడా, ఖడ్గాలు అంటే, ఖడ్గాలు అంటే ఏంటి, పెద్ద పెద్ద కత్తులు రాజుల దగ్గర ఉంటాయి కదా, అటువంటి కథలు తిప్పేటి రాజు కథలు ఉంటాయి చిన్నోడా అని పెద్దోడు చెప్తున్నాడు. అయితే చిన్నోడు ఏమని చెప్తున్నాడు చూడండి. పాఠశాలకు వచ్చి పాఠాలు వింటా పెద్దోడా,
పాఠశాలకు వచ్చి పాఠాలు వింటా పెద్దోడ, ఆటపాటల కథల చదువు నేరుస్తా పెద్దోడ, ఆటపాటల కథల చదువు నేరుస్తా పెద్దోడ, పాఠశాలకు వచ్చి పాఠాలు వింటా పెద్దోడ. అయితే చిన్నోడు ఏమని చెప్తున్నాడు, ఇవన్నీ చెప్పేసరికి నేను చక్కగా పాఠశాలకు వచ్చి పాఠాలు నేర్చుకుంటా, చక్కగా చదువు నేర్చుకుంటా, మంచి క్రమశిక్షణ నేర్చుకుంటా అని చెప్తున్నాడు. ఆటపాటలు కథలు చదువు నేరు చదువు అవన్నీ కూడా నేర్చుకుంటా అని పెద్దోడికి చిన్నోడు చెప్తున్నాడు. చూసారా, పెద్దోడు చిన్నోడు ఇవన్నీ ఈ విధంగా గేయంలో ఈ విధంగా చెప్పుకుంటున్నారు. రారారా చిన్నోడా, రారా చిన్నోడా, చిన్నోడా పాఠశాలకు వచ్చి పాఠాలు చదువు చిన్నోడా, వాన పడత ఉంది నేనెట్లా రాను పెద్దోడా, వణుకు పెడత ఉంది నేనెట్ట రాను పెద్దోడా, ఛత్రి పట్టుకొని చిన్నంగా రారా చిన్నోడా, ఛత్రి పట్టుకొని చిన్నంగా రారా చిన్నోడా, దుప్పటి కప్పుకొని ఇప్పుడే రారా చిన్నోడా, దుప్పటి కప్పుకొని ఇప్పుడే రారా చిన్నోడా, ఆటపాటలు ఉంటే బడికైతే వస్తా పెద్దోడా, ఆటపాటలు ఉంటే బడికైతే వస్తా పెద్దోడా, కథలు ముచ్చట్లుంటే బడికైతే వస్తా పెద్దోడా, కథలు ముచ్చట్లుంటే బడికైతే వస్తా పెద్దోడా, డంకాలు మోగేటి యుద్ధ కథలుండు చిన్నోడా, డంకాలు మోగేటి యుద్ధ కథలుండు చిన్నోడా, ఖడ్గాలు తిప్పేటి రాజు కథలుండు చిన్నోడా, ఖడ్గాలు తిప్పేటి రాజు కథలుండు చిన్నోడా, పాఠశాలకు వచ్చి పాఠాలు వింటా పెద్దోడా, పాఠశాలకు వచ్చి పాఠాలు వింటా పెద్దోడా, ఆటపాటల కథల చదువు నేరుస్తా పెద్దోడా. బాగుంది కదా గేయము. పిల్లలు అందరు చక్కగా ఈ గేయాన్ని పాడుకుంటూ నేర్చుకోండి అమ్మా రాగంతో. సరైన పిల్లలు అందరు కూడా పేజీ నెంబర్ 124 తీయండి అమ్మా. పేజీ నెంబర్ 124 తీసారా? 124. మనం ఏం పాఠం ఏం గేమ్ నేర్చుకున్నాము? పాఠశాల గేమ్ గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, వినండి, మాట్లాడండి, గేయం పాడండి, అభినయించండి. చిత్రంలో ఏమేమి ఉన్నాయి, ఎవరు ఏం చేస్తున్నారు, చిత్రంలో మనకి ఏమేమి కనిపిస్తున్నాయి? కొందరు చదువుకుంటున్నారు, రాస్తున్నారు, పుస్తకాలు చాలా ఉన్నాయి, ఒక బాబు పలక తీసుకొని వస్తున్నాడు, అవునా? మరి ఇక్కడ మనకి ఏమేమి కనిపిస్తున్నాయి? ఇక్కడ ఏం పడుతుంది? వర్షం పడుతుంది. వర్షంలో పిల్లలు ఏడుస్తున్నారు, ఆడుకుంటున్నారు, చక్కగా సంతోషంతో వర్షంలో గంతులు వేస్తూ ఆడుకుంటున్నారు, కేరింతలు కొడుతూ కదా. చూడండి, నీ స్నేహితుడు ఎవరైనా బడికి రాకుంటే అతను నువ్వు ఎట్లా తీసుకొస్తావు? మరి మీ దోస్తులు ఎవరైనా స్కూల్కు రానని బడికి రానని ఏడిస్తే ఎట్లా తీసుకొస్తావు చెప్పాలి. నీకు ఎట్లాంటి బడి అంటే ఇష్టం? ఎందుకు నీకు ఎటువంటి బడి అయితే ఇష్టమో మరి ఎందుకు ఇష్టం కూడా చెప్పాలి. వాన పడుతుంటే నీకేమనిపిస్తుంది? ఇప్పుడు అందరి పిల్లలకి వర్షం అంటే చాలా ఇష్టం, అవునా? వర్షం పడుతుంటే ఏం చేయాలనిపిస్తుంది? పడవలు చేయాలనిపిస్తుంది, అవునా? పడవలు చేస్తూ ఆ నీళ్ళలో పంపించాలనిపిస్తుంది, వర్షంలో వెళ్ళి ఆడుకోవాలనిపిస్తుంది, అవునా? గంతులు వేస్తూ కేరింతలు కొడుతూ అరుస్తూ చక్కగా ఆనందంగా ఆడుకోవాలనిపిస్తుంది, అవునా? ఐదేంటి, రెండవ బిట్టు చదవండి. ఖ చ డ ట అక్షరాలున్న పదాలు పాఠంలో వర్ణమాలలో గుర్తించండి, చదవండి అని ఉంది. కింది బొమ్మలు చూడండి, వాక్యాలు చెప్పండి, గీత గీసిన పదాలు చదవండి అని ఉంది. ఈయన ఎవరు చూడండి? ఈయన పేరేంటి? శేఖరు. ఈయన చేతులు ఏం కనిపిస్తున్నాయి? నెమలి పింఛం అమ్ముతున్నాడు. నెమలి పింఛాన్ని శేఖర్ అమ్ముతున్నాడు. శేఖరు నెమలి పింఛం అమ్ముతున్నాడు. శేఖరు నెమలి పింఛం అమ్ముతున్నాడు. అర్థమవుతుందా? శేఖర్ ఏమమ్ముతున్నాడు? నెమలి పింఛాన్ని అమ్ముతున్నాడు. ఈయన పేరేంటి? శేఖరు. మరి దేని అమ్ముతున్నాడు? నెమలి పింఛాన్ని అమ్ముతున్నాడు. ఇప్పుడు చూడండి, రేఖ ఒక నెమలి ఈక అడిగింది. ఈ పాప పేరేంటి? రేఖ. ఈయన పేరేంటి? శేఖరు. శేఖర్ ఏమవుతున్నాడు? నెమలి ఈకలు అమ్ముతున్నాడు, నెమలి పింఛాన్ని అమ్ముతున్నాడు. మరి రేఖ ఏమడుగుతుంది? అందులో నుండి ఒక నెమలి ఈక అడిగింది. ఇందులో నుండి ఒక నెమలి ఈక ఇవ్వమని అడిగింది శేఖర్ను రేఖ. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ పేజీ నెంబర్ 125కి రండి. పేజీ నెంబర్ 125 చూసారా? చూడండి, కింది బొమ్మలు చూడండి, పదాలు చదవండి, అక్షరాలు గుర్తించండి, ఆ అక్షరాలు వర్ణమాలలో గుర్తించండి. వర్ణమాలు రాయండి, ఈ అక్షరాలు ఎక్కడైతే ఉన్నాయో గుర్తించండి. ఇదేంటి? శంఖం, పింఛం, పాఠశాల, డంక. ఇవేంటమ్మా? శంఖం, ఇది పింఛం, పాఠశాల, డంక. షక్స్ ఉన్నా పెడితే షం, కక్స్ ఉన్నా పెడితే కం. శంఖం పగుడిస్తే పీ, పిక్స్ ఉన్నా పెడితే పింగ్,
చాకు సున్నా పెడితే చం పించం, పాకు దీర్ఘం ఇస్తే పాట, షాకు దీర్ఘం ఇస్తే షాల పాఠశాల, డాకు సున్నా పెడితే డం, కాకు దీర్ఘం ఇస్తే క డంక. కింది గరలోని అక్షరాలు చదవండి. తలకట్టు దీర్ఘం గుడి, గుడి దీర్ఘం కొమ్ము, కొమ్ము దీర్ఘం ఏత్వం, ఏత్వనా దీర్ఘం ఐత్వం, ఓత్వం ఓత్వనా దీర్ఘం ఔత్వం సున్నా. మరి ఇక్కడ మనకి ఏ గుణింతాలు కనిపిస్తున్నాయి? కా గుణింతం, చా గుణింతం, టా గుణింతం, డా గుణింతం, ఒత్తు గుణితాలు కనిపిస్తున్నాయి. అవునా? ఖా, కాకు దీర్ఘమిస్తే ఖా, కాగుడిస్తే ఖీ, కాగుడి దీర్ఘమిస్తే ఖీ, కాకొమ్మిస్తే ఖూ, కాకొమ్ము దీర్ఘమిస్తే ఖూ, కాకేత్వం ఇస్తే కే, కాకేత్వన దీర్ఘమిస్తే ఖే, కాకైత్వం ఇస్తే ఖై, కాకోత్వం ఇస్తే ఖో, కాకోత్వన దీర్ఘమిస్తే కో, కాకౌత్వం ఇస్తే కౌ, కాకు సున్న పెడితే కమ్. రైట్? ఇప్పుడు ఇదేంటి? ఇచ్చా, ఒత్తు ఛా. చాకు దీర్ఘమిస్తే ఛా, చాగుడిస్తే చి, చాగుడి దీర్ఘమిస్తే చి, చాకొమ్మిస్తే చు, చాకొమ్ము దీర్ఘమిస్తే చు, చాకేత్వం ఇస్తే చే, చాకేత్వం దీర్ఘమిస్తే చే, చాకైత్వం ఇస్తే చై, చాకోత్వం ఇస్తే చో, చాకోత్వం దీర్ఘమిస్తే చో, చాకౌత్వం ఇస్తే చౌ, చాకు సున్న పెడితే ఛం. ఠా, టాకు దీర్ఘమిస్తే ఠా, టాగుడిస్తే ఠీ, టాగుడి దీర్ఘమిస్తే ఠీ, టాకొమ్మిస్తే టూ, టాకొమ్ము దీర్ఘమిస్తే టూ, టాకేత్వం ఇస్తే టే, టాకేత్వం దీర్ఘమిస్తే టే, టాకైత్వం ఇస్తే టై, టాకోత్వం ఇస్తే ఠో, టాకోత్వం దీర్ఘమిస్తే ఠో, టాకౌత్వం ఇస్తే టౌ, టాకు సున్న పెడితే టమ్. మరి ఇదేంటి? డ, డాకు దీర్ఘమిస్తే డా, డాగుడిస్తే డి, డాగుడి దీర్ఘమిస్తే డి, డాకొమ్మిస్తే డు, డాకొమ్ము దీర్ఘమిస్తే డు, డాకేత్వం ఇస్తే డే, డాకేత్వన దీర్ఘమిస్తే డే, డాకైత్వం ఇస్తే డై, డాకోత్వం ఇస్తే డో, డాకోత్వం దీర్ఘమిస్తే డో, డాకౌత్వం ఇస్తే డాక్, డాక్ సున్న పెడితే డమ్. ఓకే, చూడండి ఇదేంటి? ఊ, కింది కింది బొమ్మల ఆధారంగా చదవండి, బొమ్మల ఆధారంగా చదవండి, వాక్యాలు రాయండి. ఇక్కడ మనకి బొమ్మల రూపంలో ఇచ్చాడు, వీటి పేర్లేంటో పలకాలి, వాటి గురించి వాటి మొత్తము వాక్యం రాయాలి. ఇక్కడ కమటం అంటే ఏంటి? దీని ఏమంటారు? తాబేలు, కంఠం, పాఠశాల, గాడిద, గాడిద. కమటం అంటే తాబేలు, కంఠం అంటే గొంతు, పాఠశాల అంటే బడి, కరం అంటే గాడిద, గాడిద. ఓకే, చూడండి, కమటం అంటే తాబేలు, కంఠం అంటే గొంతు, పాఠశాల అంటే బడి, కరం అంటే గాడిద. కరం అంటే ఏంటమ్మా? గాడిద. పాఠశాల అంటే ఏంటి? బడి. కంఠం అంటే ఏంటి? గొంతు. కమటం అంటే ఏంటి? తాబేలు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ విధంగా మొత్తం కలిపి వాక్యం రాశాం. ఇక్కడ కమటం అంటే తాబేలు, కంఠం అంటే గొంతు, పాఠశాల అంటే బడి, కరం అంటే గాడిద. ఆ విధంగా పెన్సిల్తో చక్కగా అనుకుంటూ రాయండి అమ్మా. అందులో కూడా పేజీ నెంబర్ 126 తీయండి. పేజీ నెంబర్ 126 తీసారా? వెరీ గుడ్. పేజీ నెంబర్ 126. ఇదేం అక్షరము? ఊ. కింది వాక్యాలు చదవండి, జవాబులు చెప్పండి, రాయండి. కింది వాక్యాలు చదవాలి, వాటి గురించి జవాబులు చెప్పాలి, రాయాలి. పాఠశాల అంటే ఏమిటి? బడి. పాఠశాల అంటే ఏమిటి? బడి. డంక ఎట్లా మోగుతుంది? ఢమఢమా. డంక ఏ విధంగా మోగుతుందమ్మా? ఢమఢమా. ఏనుగు ముఖంతో ఉండే దేవుడు ఎవరు చెప్పండి? వినాయకుడు, వినాయకుడు. ఏనుగు ముఖంతో ఉండే దేవుడు ఎవరు? వినాయకుడు. పాఠశాల అంటే ఏమిటి? బడి. డంక ఎట్లా మోగుతుంది? ఢమఢమా. ఏనుగు ముఖంతో ఉండే దేవుడు ఎవరు? వినాయకుడు. అర్థమవుతుందా? పెన్సిల్తో చక్కగా రాయండి. మూడో బిట్ చూడండి, రాయండి. కింది అక్షరాలు గుణితాలు చేర్చి రాయండి, వాటితో వచ్చే పదాలు రాయండి. ఇందాక నేను ఈ గుణితాలు చెప్పాను కదమ్మా, తలకట్టు దీర్ఘం ఇవన్నీ చెప్పాను కదా, కాగుణితం, చాగుణితం, టాగుణితం, టాగుణితం ఇందాక చెప్పాను కదా. ఈ విధంగా చూసుకుంటూ చక్కగా పెన్సిల్తో రాసేయండి. తర్వాత వీటి గురించి పదాలు రాయమని చెప్పారు కదా, వీటితో వచ్చే పదాలు చూడండి. కరం, ఛత్రం, కంఠం, డంక, 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 డమడమ, ఖడ్గం, వీటితో వచ్చే పదాలు రాయమని చెప్పాడు ఇక్కడ. కరం, కరం, ఛత్రం, కంఠం, డంక, ఢమఢమ, ఖడ్గం.
వచ్చాయి కదా. చూడండి, ఇదే అక్షరము గల్లలోని పదాలతో వాక్యాలు రాయండి. ఇప్పుడు ఈ గల్లలో కొన్ని పదాలు ఇచ్చాడు, ఈ పదాలతో వాక్యాలు రాయాలి. చూడండి, గాడిద, గొంతు, కమటం, బడి, పాఠశాల, ఉంటుంది, మోగింది, పించం, అందంగా, ఢమఢమ, నెమలి, డంక, అంటే, కరం, కంఠం, తాబేలు. ఇప్పుడు ఈ పదాలతో ఇక్కడ వాక్యాలు రాయాలి. పేజ్ నంబర్ 127లో అర్థమవుతుందా? చూడండి, ఇక్కడ మనకి ఒకటి ఉదాహరణ ఇచ్చాడు. నెమలి అంటే చూడండి, ఇప్పుడు ఆ పదాలు చదివాం కదమ్మా, ఆ పదాలతో ఇక్కడ వాక్యాలు రాయాలి. మనకి ముందుగానే ఒకటి ఉదాహరణ ఇచ్చాడు చూడండి. నెమలి పించం అందంగా ఉంది, ఆ విధంగా. డంక డమడమా మోగింది. కంఠం అంటే గొంతు. కమటం అంటే తాబేలు. కరం అంటే గాడిద. పాఠశాల అంటే బడి కదా. ఇప్పుడు ఈ పట్టికలో ఈ గల్లలో ఉన్నటువంటి పదాలతో మనము పేజ్ నంబర్ 127లో వాక్యాలు రాశాను చక్కగా పెన్సిల్తో. డంక డమడమా మోగింది, కంఠం అంటే గొంతు, కమటం అంటే తాబేలు, కరం అంటే గాడిద, పాఠశాల అంటే బడి. అర్థమైందమ్మా? చూడండి, సృజనాత్మకత, బడిలో మీ టీచర్ వల్ల అభినయం చేసి చూపండి. ఇప్పుడు మీ తరగతి గదిలో ఉపాధ్యాయులు ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా పాఠాలు చెప్తారు, ఏ విధంగా రాయిస్తారు, ఏ విధంగా చదివిస్తారు తెలుసు కదమ్మా. ఆ విధంగా మీరు టీచర్ లాగా యాక్షన్ చేసి చూపించాలి. సరైన పిల్లలు, చక్కగా పెన్సిల్తో ఇవన్నీ కూడా రాసేయండి. మిగతాది మనము తర్వాయి భాగంలో చెప్పుకుందాము. సరైన పిల్లలు, ఉంటా మరి.